పోనే. ఒరే పిచ్చి పట్టిందా నీకు, ఇవన్నీ నీకెందుకురా, పోరా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో, నీ బతికేత నువ్వు చూసుకో, నీ బాగేట్టు నువ్వు చూసుకో, పోరా వెళ్ళిపోరా, నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళిపోరా. నాన్నాభి ఏమైంది? నేనెన్న తప్పు చేశానా అమ్మా? నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో గొడవలు. నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైన నాకే అర్థం కావడం లేదు. అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా? ఆ రోజు తుఫానొచ్చి మా పంట పొలాలను మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నాం, కాదు స్వార్థమని నువ్వంటున్నావు. ఆ రెండింటికీ తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం సంపాదన కోసం దేశదేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. ఎక్కువ మాట్లాడానేమో, క్షమించు నాన్న. మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు, దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది, ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని. కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు, అదే కాస్త బాధగా ఉంది. ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నీకు ఒక చెప్తాదా, అనగనగా ఒక రాజు, ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు. ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదురిస్తే రాజధిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు. అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు. ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు. దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం. ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు. కాని తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు, ఆ పాత మంత్రి కాస్త రాజయ్యాడు, రాజ్యాధికారం చలాయిస్తున్నాడు. అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారమెత్తాడు. ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా మంత్రికి. ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే, భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజల్ని రాజ్య నిర్దేశకుల్ని చేశారు, రాజ్యాధికారం లాగేసుకున్నారు, ప్రశ్నించే హక్కునిచ్చారు, కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే, మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది, అదే నోటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది. మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఇలా సిస్టమ్ని మార్చేస్తా అంటే ఇలానే ఉంటుంది. నీలాంటి చాలా మంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నామనుకొని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను, అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే. మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను. సిస్టమ్ని మార్చాలని కోరుకో, లాలో నీకేదైనా ఆప్షన్ దొరకచ్చు. కానీ మనుషుల్ని మార్చాలనుకోకు, అది ఎప్పటికీ జరగని పని. సారీ అభి, నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను. బాయ్. సీతారామపురం ఎన్నికల సమయంలో వచ్చిన కంప్లైంట్ ఆధారరహితమని తేలింది. ప్రతిసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి కూడా మనమే గెలవాలి. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు, రేపటి నుంచి నామినేషన్ చేసుకుంటున్నారు. అభి, అభి, రే అభి, రే సారీ రా, ఏదో ఆలోచనలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను.
ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశదేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా, నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా, అదే నా కోరిక. రెండాళ్లలో ఊరేలేటోడు నీకెందుకురా ఇవన్నీ, లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా. నువ్వే కదా పెద్ద నాన్న చెప్పావు, ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్నున్నాయని, అవి అలాగే ఉండనివ్వాలా? అందుకని ఎలక్షన్లో నిలబడతావా? పెద్దనాన్న నాయకుడు అవ్వాలని కాదు, మన ఊరి ప్రజల కోసం, వాళ్ళని మార్చడం కోసమే. వీళ్ళ కోసమా? 10 రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు, చివరి క్లాస్ పోసేవాడికి ఓటేస్తారు. అందరూ అలానే ఉండరు కదా. ఉన్నారా, 2% డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు, 4 రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్లో నిలబడి పాలు పోస్తారు, అదే 2000 ఇస్తే ఓటేస్తారు. చూసావుగా వేరన్నని, వీడైతే చందమామ రావే జాబిలి రావే అని పాడుకోవడం లేదు, ఎలక్షన్లు రావే డబ్బులు తేవే అని పాడుకుంటాడు. నువ్వేంట్రా వీళ్ళ కోసం మాట్లాడుతున్నావు? సరే పెద్ద నాన్న, ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా, ఎలక్షన్స్ అయిపోయాక జాబ్కి వెళ్తాను. సరేలేరా, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? మరి నీ ఓటు మాత్రం నాకే వేయాలి. భలే వాడివిరా, నా కొడుకు ఎవరు కమ్ముడు పోయాడో నాకే తెలియదు, నా కొడుకు మాట వినకపోతే కోడల్లాగా అన్నం పెట్టదు. పెదనాన్న, పెదనాన్న, ఏమే లక్ష్మి, విన్నావా? ఆ అభిగాడికి పిచ్చి పట్టినట్టుంది, రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట. పట్నంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు పిచ్చోడు. చాలా మంచి పని చేశాడు. ఏంటి మంచి పనే? ఇదిగో మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి మాత్రం ఓటేయద్దు. అయినా ఈ ఊళ్ళో ఆడికి అసలు ఓట్లే పడవులే. నీకేమైనా పిచ్చా? జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా? అమ్మ చెప్తే గానీ నాకు అర్థం కాలేదురా. అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా, అందుకే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. అదేరా మా నాన్న చివరి కోరిక కూడా. ఈ పొజిషన్కి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? నాన్న చనిపోయాక నువ్వు 4 సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా. అవునరా, అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు పుట్టినూరు విలువ తెలుస్తుంది. అది కాదురా. రే, డిసైడ్ అయ్యానని చెప్పాను కదా, నువ్వు కూడా టైం చూసుకొని వచ్చే. నిన్నే తిరిగి వచ్చేయమంటుంటే నన్నక్కడ రమ్మంటావేంట్రా నువ్వు? రే, ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు, నీ ఫ్రెండ్కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను. అయినా నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నా. సరే బాయ్. ఈ జనాల కోసమేనా ఇదంతా? హే, నువ్వెప్పుడొచ్చావు? సరే దా కూర్చో. కూర్చోటం కాదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? వద్దభి, తప్పు చేస్తున్నావు. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నావు. అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నావు, అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు? నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేసావుగా. నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు విసిరిన ఛాలెంజ్ ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను. హే, ఏదో సరదాగా అన్నాలే. అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు, ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మార్పే ఇది. అభినవ్, నువ్వు ఎలాగో నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులు అంటే మోయటం కష్టంగానే జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనడువే, తిక్క తిక్క పనులు చేయమాక పోపో. పట్నం బో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు, 1 లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని గెలవడం పొద్దు. చిన్న చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి.
అవసరమైతే ఒక్కొక్కళ్ళకి 1000 ఎక్స్ట్రా అయినా ఇవ్వండి, మనమే గెలవాలి. నిన్ను అనరాని మాటలు అన్నా, మా తప్పుని క్షమించు బాబు. అవును బాబు, మా తప్పుని క్షమించు బాబు. సులోచన, నీ కొడుకు మా పాలిట దేవుడు, ఆ విషయం మేము తెలుసుకోలేకపోయాం. నిన్ను కూడా నానా మాటలు అన్నాం, మమ్మల్ని క్షమించు. అరే నా సూపర్ రాబీ, నీ స్కెచ్ గురించి తెలియక నిన్ను నిన్న మాట్లాడినాం, సారీ రా. ఈ ఎలక్షన్ మాకు డబుల్ దెబ్బ అన్నమాట. సరే మామ, అయితే సాయంత్రం గ్రౌండ్కి వచ్చాయి ఆడుకుందాం. బాయ్ బాయ్ రా. రే అభి, అభి, రే అభి. రే హాయ్ రా, మొన్న రానన్నావు, నాకు తెలుసురా నువ్వు వస్తావని. సరే రా కూర్చో. ఏ రా కూర్చో ముందు. అరే నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓట్ చేయడానికో, లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో సపోర్ట్ చేయడానికో కాదురా, నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చా. నువ్వు మూసుకుని నాతో రా. అనిల్ బాగున్నావా? అత్తా బాగున్నా. అత్తా నువ్వైనా చెప్పత్తా, నాలాంటి వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే గానీ వాడి స్థాయికి వెళ్ళలేం. అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు. అమ్మా వాడు అలానే అంటాడు గానీ నువ్వేం పట్టించుకోకు. రే అనిల్, డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నాతో గొడవ పడ్డారు, అదే మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చేసరికి డబల్ ధమాకా అనుకుంటున్నారు. అదేరా వాళ్ళ అమాయకత్వం. ఈ రాజకీయ నాయకులేమో ఆ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అమాయకత్వం పాడా, దొంగ నా కొడుకులు రా వీళ్ళంతా. అమాయకత్వమేరా? లేదంటే ఒకప్పుడు మన సమస్యల కోసం మన తరపున మాట్లాడడానికి మనలో ఒకడిని మనమే ఎన్నుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మన కోసం సేవ చేస్తామని మన దగ్గరికి వచ్చి మరీ అవకాశం అడుగుతున్నారు ఈ పాలిటీషియన్స్. పైగా ఆ సేవ కోసం మనకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆ మతలబ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అది అమాయకత్వమే కదరా. కానీ దానికంటే ముందు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ మనకి నాయకులు కాదు, మన సేవకులని. అప్పుడే ఈ ఎంటైర్ సిస్టమ్ మారుతుంది. అరే ఈ సిస్టమ్ని నువ్వు అంత ఈజీగా మార్చలేవురా, అయినా మనకెందుకురా ఇవన్నీ. హైదరాబాద్ నుంచి స్ట్రెయిట్గా ఇక్కడికే వచ్చినట్టున్నావు, ముందు ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అరే అది కాదురా. వెళ్ళు. వాడేదో మంచి చేద్దామని వస్తే మీరు కూడా ఏంట్రా ఊరోళ్ళతో కలిసి? చెత్త నా కొడుకున్నారు. బాబు, నీ వల్ల మాకు 2 సార్లు డబ్బులు వచ్చాయి, అంతవరకు ఓకే. చూసావా, నువ్వెంత చేసినా నీ దగ్గరికి ఎవ్వడు రాడు. కనీసం మీ అమ్మాయినా నీకు ఓటేస్తుందో లేదో చూసుకో. హలో, దీపం గుర్తుకే మన ఓటు. భవిత నిర్మాణ పార్టీకే. మార్చడానికి వచ్చాడేమో అనుకున్నా, ఈ పిల్లని లైన్లో పెట్టడానికి వచ్చాడా? పోనవరా. హలో హలో హలో, మీరు నా మాట వినరు, ఆ విషయం నాకు ఎలాగో తెలుసు.
అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను, వినండి. మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఖర్చెంతో మీకు తెలుసా? మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్లో అయిన ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? అక్షరాల 400 కోట్లు. అబ్బా, ఓయమ్మా, 400 కోట్ల? నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు 800 కోట్లు. 800 కోట్ల? మరి దేశం మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి. సరే, దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్కి అయ్యే ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? మన ఊర్లో ఓటర్లు మొత్తం 1500 మంది. ఒక పార్టీ ఓటుకు 1000 రూపాయలు చొప్పున, అంటే రెండు పార్టీలు కలిపి ఓటుకు 2000 ఇచ్చినా మొత్తం 30 లక్షలు. మరి మందుకు, బిర్యానీలకు, పనిచేసే కార్యకర్తలకు, ఇతర ఖర్చులకు మరో 30 లక్షలు. మొత్తం ఎంత? 60 లక్షలు. వెరీ గుడ్. ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం. బ్యాక్ 5 ఏళ్లకు 60 లక్షలు, అంటే రోజుకయ్యే ఖర్చు 3200 చిల్లర. ఓ, మన ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంతన్నాను? 1500 మంది. అంటే మనిషికి రోజుకి 2 రూపాయలు చిల్లర అన్నమాట. మనం ఈ రోజుల్లో బిచ్చగాడికి వేసినా కూడా తీసుకోవడం లేదు బాబాయ్. కానీ మనం మాత్రం రోజుకి 2 రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. అయితే ఏటయ్యా, వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది? అలానే అమ్ముడుపోతామా? వీడు ఏం చెబుతున్నాడో అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దంటున్నాడు. మళ్ళీ 60 లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్లే కాజేస్తారు. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు? సర్లే, పెద్ద చెప్పొచ్చాడు. ఈ సొల్లు కబులు చాలా మంది చెప్పారు. ఏంట్రా ఇల్లంతా? ఈసారి పుసుకున మరి అభిగడ్ గెలుస్తాడంటావా? లేదురా, దానికంత సీన్ లేదు. అదే కదా, ఎక్కడ గెలుస్తాడంటావేమో అని బెట్టింగ్ వేద్దాం అనుకున్నా. అంత పిచ్చండి అనుకున్నారా నన్ను? ఎరా, ఒక్క ఓటైనా వస్తుంది అనుకుంటున్నావా? నాయకుడు అవ్వాలని కాదని చెప్పాను కదా పెద్దన్న. ఎరా, హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో వచ్చావా? ఓరి పిచ్చాడా, బస్సులే పెట్టారా? 1000 రూపాయలు వేస్ట్ చేసుకున్నావు కదరా. ఎరా, జీతం పెరిగిందట? 2 లక్షలు అయ్యింది. ఇల్లు కట్టిస్తున్నావట? 2 కోట్లతో కట్టిస్తున్నాను. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నావట? 5 లక్షలతో చదివిస్తున్నాను. నిన్నున్నోడివి, డబ్బులు తీసుకుని ఓటు. డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కాని ఇచ్చేయండిరా. ఏంటి అత్తమ్మలు, ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తా, వెళ్ళరా. అదిగో
చెప్పానా ఎర్ర చొక్కాని వచ్చేదని? ఈసారి వంద పచ్చ చొక్కాడే వస్తారు చూడు. చూడు ఒకసారి చెక్ చేయండి. ఏమే లక్ష్మీ, తొందరగా రావే. వస్తున్నానయ్యా. తొందరగా రావాలి. నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండుగ, ఈ రోజు మన అందరికి సంక్రాంతి. అమ్మాయి కమలమ్మ రమ్మమ్మ రండి అమ్మా. పెద్దోడు పెద్దోడా రెడీ అయినా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే సరే చిన్నోడు రేడు అమ్మాయి. ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి, అసలే రెండు పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమత్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే లోపల తయారవుతుంది. అమ్మకి ఇష్టమేనే. సరేలే నింపాది కరా, నువ్వు ఎప్పుడు వచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే సరే ఇదిగో చెప్పడం మర్చాను, మీ ఆడోళ్ళు ముగ్గురు జయసింహారెడ్డి కోటేయండి, మేము మగోళ్ళు ముగ్గురం రవీంద్రనాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తెలియదు. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చేయాలి. చూడు ఒక్కడికే రెండు ఓటర్ ఐడీలున్నాయిరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే 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 ప్లీజ్ రా, ఆగ్రా కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికే రెండు ఐడీలు ఎందుకున్నాయంటావు? అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీ కాదు. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న. ఓకే ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే ఓకే ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి. మనంతా వచ్చారా? లేదన్నా. టైం అయిపోతుంది రా, ఇక్కడ రాకపోవడం పెట్టి త్వరగా వెళ్ళి తీసుకురా. వేరన్నా ఇంకొకరు రావాలి, తొందరగా టైం అవుతుంది. ఎప్పుడు వస్తారు?
ఏడ్రాయుడు ఎక్కడికి వెళ్ళాడు అంటో ఏమైంది? టైం అయిపోతుంది. ఏడ మా చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా పెద్దోడా, వాడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే? మీరు ఏలా ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నానంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓట్ వేయించండి. మిల్లకి తీసుకెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రావద్దు, నా ముగ్గురు దగ్గరికి ఎవరు రావద్దు. చక్రి, ఈరోజు నా భర్తకి లైందంటే దానికి కారణం మీరందరూ. మేమిక్కడ ఉండం, మీ ఇక్కడే ఉంటే మీరందరూ నా భర్త చంపేస్తారు. మీరంతా బానే ఉంటారు, నా పరిస్థితి ఏంటి? ఓ, వితంతు పెన్షన్ వస్తుంది, బతికే అంటారేమో. వద్దయ్యా, మాకి బతకలొద్దయ్యా. ఇంతకాలం మీరు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వినండి. మా మానాన్ని మమ్మల్ని వదిలేయండి, మా బతుకలు మమ్మల్ని బతకనివ్వండి.
ఇలా బతకడం కూడా ఒక బతికిందా నాన్న? ఈరోజు జరిగింది చాలు, ఇక నుంచి ఇలాంటి దారుణాలు మేము చూడలేం. అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాన్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళ బతుకుల్ని వాళ్ళను బతకనిచ్చి మేమిక్కడే ఉంటే మీరంతా నా భర్తను చంపేస్తారు. ఇలా బతకడం కూడా ఒక బతికిందా నాన్న? అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాన్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. ఏమైంది? నా ఓటు నా ఇష్టం అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. సైలెంట్గా ఎందుకున్నావు? ఓటు అమ్ముకుంటే ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టు, కనీసం సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటావని ఇప్పుడు అర్థమైందా? అయినా నీలాంటి వాడిని మార్చాలనుకున్నా చూడు, నాది తప్పు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది, వివరాలు కాసేపట్లో ప్రకటిస్తాము. రా, నాకైతే ఈసారి మళ్ళీ మన రవీంద్రనాయుడు గెలుస్తాడనిపిస్తుందిరా. నాకు మాత్రం ఈసారి మన అభిగాడే గెలుస్తాడనిపిస్తుందిరా. ఏంటి, మన అభిగాడే? ఎస్. ఎంత బెట్టు? 100. కానీ అంత నేనే గెలుస్తాను చూడు. ఎప్పటిలా కాకుండా ఈసారి ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. నవచైతన్య పార్టీకి ఈసారి 742 ఓట్లు రాగా, భవిత నిర్మాణ పార్టీకి 743 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు ఆధిక్యంతో భవిత నిర్మాణ పార్టీ గెలుపొందింది. తన ప్రత్యర్థి పార్టీ అయిన భవిత నిర్మాణ పార్టీ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభినవ్ కు 14 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అభినవ్ పోటీ చేయడమే ఈ ఫలితాల మార్పుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. సాధించావరా? అరే, అసలు మీ అమ్మోటే పడదన్నాడ్రా వాడు, కానీ నిన్ను నీ ఆలోచనల్ని గౌరవించే వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైందిరా. అరే, 14 ఓట్లు అంటే నాట్ ఈవెన్ 1% రా, బట్ ఈ 14 ఓట్లే నీ విజయానికి తొలిమెట్టురా. కంగ్రాట్స్ రా, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ రా, ప్రౌడ్ ఆఫ్ యూ. 1% ఓటింగ్ అని వదిలేయద్దు. ఇక్కడ లీడర్ నువ్వైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఇంకొకటి రాకూడదు. వాటి వల్ల ఈ ఊర్లో ఇంకా ఏం మారకముందే ఈ జనాలే తరిమి కొట్టేలా చేయాలి. దానికోసం నా దగ్గర ప్లాన్ ఉందిలే. కృష్ణ, మనం ప్రేమించుకుంటున్నాం కదా, మీ ఇంట్లో ఈ విషయం చెప్పమని చాలాసార్లు చెప్పాను కానీ చెప్పలేకపోయావు. వాళ్ళకు చెప్పినా అర్థం చేసుకోలేరని అన్నావు. నువ్వే చెప్పావు కదా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని 2 నెలలు ఉండొద్దామని. అందుకే ఈరోజు నైట్ ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఇక మీ కుటుంబం పరువంటావా? ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడే మీ పరువంతా పోయింది, ఇప్పుడు కొత్తగా పోయేది ఏముండదు. ఇట్లు నీ అభి. కంగ్రాచులేషన్స్ అభి, అనుకున్నది సాధించావుగా. నువ్వు సూపర్ అభి, జనాల్ని మార్చడం జరగని పని అనుకున్నాను. నేను తప్పని ప్రూవ్ చేశావు. ప్రతి ప్రయాణం ఒక్కడుగుతోనే మొదలవుతుంది. నా మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. నానా, ఎవరో లెటర్ రాస్తే అది నిజం అబద్ధమో తెలుసుకోకుండా ఏంటిది? నేనేం చేయాలో నాకు తెలుసు, నాకెవరు చెప్పాల్సిన పని లేదు.
అభిని పిలవండి. ఏమైంది సార్? ముందు అభిని పిలవండి. అభి. ఏమైంది సార్? నువ్వు పోలింగ్ సమయంలో రిగ్గింగ్ చేసావని కంప్లైంట్ వచ్చింది, అందుకే నువ్వు మాతో ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తాను. పదండి సార్. ఏమైంది? నాయకులతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. అవసరం వాడికి ఇవన్నీ పిన్నే, వాడిని మూసుకుని ఊరెళ్ళిపోమను పదా. అత్త నువ్వేం కంగారు పడు, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. హలో. ఓ అవునా సార్, సరే సార్, ఇప్పుడే వదిలేస్తాను. నీ మీద వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అంట, మా సార్ ఇప్పుడే చెప్పారు. దింపండి అయ్యా. ఓకే సార్. సరే ఇంకా జనాలే చూసుకుంటారులే. ఏమైందిరా? ఇదంతా లోకల్ పొలిటీషియన్స్ ఆడే గేమ్లే, కానీ పదా నేను చెప్తా. ఎవడో ఫాల్స్ కేసు పెట్టాడంట, అందుకే పంపించేశారు. ఏమో మాకేం తెలుసు, ఇతను వచ్చిన తర్వాతే ఊళ్ళో అనేక రకాలైన మార్పులు వచ్చాయి, ఎన్నికలు వచ్చి పడ్డాయి, మా ఇళ్ల మీద పోలీసులు వచ్చి పడ్డారు. అదీకాక టీవీలో వార్తలు అవి ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడు గెలిచే పార్టీ ఓడిపోయింది, ఓడిపోయే పార్టీ గెలిచింది, ఇతన్ని పోలీసులు పట్టుకుపోయారు. ఇలాగే ఉంటే ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో? అదేంటి అలా అంటారు? వాడు మీకోసమే కదా ఇదంతా చేసేది. వాడు జాబ్ కూడా వదులుకుని మీకోసం వస్తే మాకోసం ఎవరు ఏమి చెయ్యొద్దయ్యా. అసలు చెప్పాలంటే ఇతను రాకముందే మా జీవితాలన్నీ ప్రశాంతంగా ఉండే. అవును, మమ్మల్ని వదిలేసాయ్యా, నీ బతుకు నువ్వు చూసుకో. అందరూ పదండి, మనం ఇక్కడే ఉంటే రేపు పోలీసులు మనల్ని కూడా పట్టుకెడతారు. పదండి 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 పదండి. ఆడు అభిగాడు హోటల్ కౌంటింగ్ లో ఏదో మాయ చేశాడంట, అందుకే పోలీసులన్నీ అరెస్ట్ చేశారు. పాపం ఊరికే పోతుందా, వదిలిపెడుతుందా? అరే నీకొచ్చిన 14 కోట్లు చూసి నువ్వు అనుకున్న మార్పు వస్తుందని చిన్న హోప్ వచ్చిందిరా, కానీ అంతలోనే హోప్ మొత్తం చంపేశారు వీళ్ళంతా. ఐమ్ సారీరా, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు, నీకు ఇది కరెక్ట్ కాదు. నా మాటిని హైదరాబాద్ వచ్చే బయలుదేరతా. బాయ్. తప్పు చేసామేమో అనిపిస్తుంది, వాడికి సపోర్ట్ చేసి ఉండాల్సింది. బాబు నువ్వు ఈ ఊరిని ఈ జనాల్ని మార్చడానికి ఇక్కడే ఉండిపోయావట. అవేమీ మాకు తెలియదు, కానీ నీ వల్ల మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుంది. ఇది నీకు కరెక్ట్ కాదయ్యా. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం, కానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి. వీటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సుమారు 50-60 వేలు అవ్వచ్చు. మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం. ఒరే పెద్దోడా, మేము ఎంత పనిచేసిందిరా, ఎప్పుడు నొప్పని కూడా అనలేదు. అవునన్నా. సర్లే ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా, పర్లేదులే. అవెక్కడున్నాయనన్నా? అంతకుముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాంగా. మరి ఇప్పుడు ఎలారా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నలుగురు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పద పద తొందరగా నడు. అయ్యా సుబ్బయ్య గారు. అయ్యా విషయం ఏందో చెప్పు. నా భార్యకు బాగాలేదు, కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా.
ఎట్టా రామయ్య గారి ఇంటికి వెళ్దాం. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా డబ్బు కావాలన్నా. అయ్యో నిన్ననే పాప స్కూల్ ఫీజు కట్టాను రా, లేవు ఉంటే ఇచ్చేవాడి. అయ్యా మా ఆవిడ కొంటూ బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాం, కాస్త డబ్బులు సాయం చేయండి అయ్యా. ఊరెళ్ళాడా రే రవి, అర్జెంటుగా డబ్బు కావాలరా, అమ్మకి బాగాలేదు హాస్పిటల్లో ఉంది, డాక్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నారు, ఏదో ఒకటి చేయరా. లేవన్నా. నువ్వే ఎలా అంటే ఎలా రా, అర్థం చేసు. లేవన్నా. బాబాయ్ బాబాయ్, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం బాబాయ్, అర్జెంటుగా డబ్బు కావాలి, ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు ఏమి లేవు, వెళ్ళిపోవు, దయచేసి వెళ్ళిపోవాయా. ఏమైనా కసిన డబ్బులుంటే సర్దరా, నా తల తాకట్టు పెట్టైనా నీ బాకీ తీరుస్తాను. వీరన్నా నీకు అప్పిచ్చేంత స్తోమత నాకు లేదు. అట్లా బాకరా, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను నీకు చెప్పేది, ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా అని ఊరికే ఉండకూడదు, ఉచితంగా వచ్చేది తీసుకో, అది నీ హక్కు. వద్దని నేను అనడం లేదు, కానీ దానిమీదే ఆధారపడకుండా పనిచేసి సంపాదించుకుంటే నీకీరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో నాలుగు డబ్బులుండవు. అలాంటిది నిన్ను నమ్మి ఈ ఊళ్ళో ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు. నమస్కారం అయ్యా, నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు, కసిన డబ్బులు సాయం చేయండి అయ్యా. రే ఎలక్షన్లోనూ సాయం చేసి ఆరోగ్యం బాగోపోతే సాయం చేసి అదే పనిగా చేస్తారా? అంత మాట్లాడకండి అయ్యా, అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే ఎప్పుడురా, నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో నన్నే ప్రశ్నిస్తున్నావా? అయినా నేను గెలిచింది ఇప్పుడే కదా, నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా నా ముందు నుంచి నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా, నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు, వెళ్ళా అని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా, సరే కానీ మొన్న ఎలక్షన్స్కే డబ్బులెంత ఇచ్చానరా నీకు? ఓటుకి 2,000 కాదురోయ్, అందరికీ 2,000 ఇస్తే మూసుకుని తీసుకోకుండా నువ్వు డిమాండ్ చేసి మరీ 3,000 తీసుకున్నావు కదా, మరీ ఈసారి అయితే మీకు పండగే రోయ్, ఒకే ఎలక్షన్కి 2 వచ్చారా డబ్బులు, జాక్పాట్ మీకు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావురా, నా జేబులోంచి కానీ తీసిచ్చాననుకున్నావా? మీకు ప్రభుత్వం ద్వారా వచ్చిన సహకారాలన్నీ రూపాంతరం చెంది డబ్బుగా మీ చేతికి వచ్చాయి, దీన్ని బట్టి నీకేమర్థమైంది? అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదురోయ్. అయ్యా నేను లెక్కలాడటానికి రాలేదయ్యా, నా భార్య సావు బతుకుల్లో ఉంది, కాస్త డబ్బు సాయం చేసి నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ఏరా ఇందాక అడిగావు ఇప్పుడు అడుక్కుంటున్నా, ఇదేరా మీ దగ్గర వచ్చిన చిక్కు? అయినా డబ్బులు తీసుకుని మరీ నన్ను ఓడించారు కదరా, అనుభవించండి. ఇప్పుడు ఎలా నాన్నా?
కాసిన మంచి నీళ్ళేవరా. కన్న తల్లిని కాపాడుకోలేని బతుకు కూడా ఓ బతికేనా? మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో నాలుగు డబ్బులుండవు. అప్పు పుట్టాలి అంటే ఎలక్షన్స్ రావాలి అంటే. చంపడానికొచ్చారని అడగాలా, లేక నన్ను చంపడానికి వచ్చి ఎందుకు కాపాడారని అడగాలా? ఏమని అడగాలి? ఆవేశంలో మిమ్మల్ని చంపాలని వచ్చిన మాట నిజమేనయ్యా. కానీ మేము వచ్చి చూసేసరికి చావు బతుకుల్లో ఉన్న మిమ్మల్ని అలా వదిలేయాలా లేదా కాపాడాలన్న సందిగ్ధంలో కసేపు ఉండిపోయామయ్యా. మేము మీలాగా ఆలోచించం కదయ్యా. మేము సామాన్యులం, అందుకే మిమ్మల్ని కాపాడామయ్యా. అసలు నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? మీరు చచ్చిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదయ్యా. ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు పంచుతారు కదా, ఆ డబ్బులతో నా భార్యను కాపాడుకోవచ్చని. డబ్బు పారేస్తే దేనైనా సొంతం చేసుకోవచ్చు అనుకునే మాకు నువ్వు మాట్లాడిన ఒక్క మాట చాలు మేమెంత పెద్ద తప్పు చేసామో తెలియటానికి. నన్ను క్షమించు వీరన్నా. అయ్యో, నీ భార్యను కాపాడే బాధ్యత నాది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అయ్యో, వీరన్నా. అయ్యా, నీ కూతురు ఏ తప్పు చేయలేదు. ఆ లెటర్ మేమే రాయించాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. అయ్యా, నా భార్యకి టెస్టులు స్కానింగ్ చేయాలన్నారు. ఇదిగోనయ్యా, డబ్బులు తెచ్చానయ్యా. దయచేసి నా భార్యని కాపాడండి అయ్యా. సారీ వీరయ్యా, మేమెంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయాం. Oh, my God.
అంతా నేనే చేశాను, నిన్ను నేనే చంపేశాను. అగ్ని సాక్షిగా నీకు తోడుంటానని మాటిచ్చాను, కానీ అదే అగ్నిలో నువ్వు కాలి బుక్ అయిపోతుంటే ఏమీ చేత కాని వాళ్ళ చూస్తూ ఉన్నా. ఏడడుగులు నడిస్తే ఆ బంధం 7 జన్మల పాటు ఉంటుందంటారు. వద్దు వద్దు, ఇక నేను నీకు భర్తగా ఇంకా 7 జన్మల్లోనూ రాకూడదు లక్ష్మి, రాకూడదు. నన్ను క్షమించు లక్ష్మి. ఏంటి వీరన్న ఇది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక భర్తగా, ఒక తండ్రిగా, కనీసం ఒక మనిషిగా కూడా ఏనాడు నేను నా బాధ్యతల్ని నెరవేర్చలేదు. ఎవరి మీద ఆధారపడకుండా నా వృత్తిని నేను చేసుకుని ఉండుంటే ఈరోజు నీకు ఈ దుస్థితి వచ్చేది కాదు లక్ష్మి, వచ్చేది కాదు. నా జీవితాన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా అప్పేశాను. ఎవరో వేసే పిచ్చ మీద ఆధారపడి బతికేలా చేశాను. చివరకు నా భార్య ప్రాణం కోసం కూడా చేతులు చాచి అడుక్కునేంతగా దిగి జారిపోయాను. ఈరోజు నాకు వచ్చిన ఈ స్థితి రేపు మీలో ఎవరికైనా రావచ్చు, కానీ రాకూడదు. అయినా నా భార్యని కాపాడుకునే హక్కు కూడా నాకు లేదా? ఆ హక్కును పొందే అర్హత నాకు లేదా? ఆరోగ్యం, విద్య ఈ దేశ పౌరులుగా మన ప్రధాన హక్కులు అంటారే, మరి మరి వాటిని పొందే అర్హత నిజంగా నాకు లేదా? నాకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. నాకే కాదు మనలో ఎవ్వరికీ అర్హత లేదు. మనల్ని మనం అమ్ముకున్న రోజే ఆ అర్హతను మనం కోల్పోయాం, ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయాం. చివరికి ఎవరితోనూ నా కూతురుకు సంబంధం అంటగడితే కూడా ఇది నిజమా కాదా అని కనీసం నా కూతుర్ని కూడా నేను అడగలేకపోయాను. ఇంతకాలం అందరినీ మారమని చెప్పాను, కానీ అసలు మార్పు నాలో రావాలని ఆలస్యంగా తెలుసుకున్నాను. నాలో మార్పు రావాలి, రావాలి. నాలో ఆలోచించే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి.